మోడీ జగన్ ఇద్దరి స్ట్రాటజీలు సేమ్ టు సేమ్. కేంద్రంలోని ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీలో వరుసగా రెండవసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న సీఎం జగన్ ఒకే రకమైన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారా అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. దీనికి కారణం అటు మోడీ ప్రచారంలోనూ ఇటు సీఎం జగన్ ప్రచారంలోనూ సేమ్ టు సేమ్ ఎలిమెంట్లే ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ప్రతిపక్షాల కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనను ఒంటరిని చేస్తున్నారని, ప్రజల సేవలో ఉన్న తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, కులాన్ని సైతం ఇంటి పేరును సైతం దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు కుటుంబ పాలనకు, వారసత్వ రాజకీయాలకు, ఒక సాధారణ ఛాయవాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన పేర్కొంటున్నారు. ఏపీ సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు కావచ్చు లేక ప్రభుత్వ కార్యక్రమాల్లో అయినా ఆయన సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. తన ఒక్కడు ఒకవైపు, మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయని చెబుతున్నారు. తనపై వారంతా యుద్ధం చేస్తున్నారని, పేదలకు మంచి చేస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారని అంటున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో మోడీ ఎక్కడ ప్రసంగించినా తనకు ప్రజలే కుటుంబమని అంటున్నారు. 104 కోట్ల మంది ప్రజలు మోడీ కుటుంబమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ చేసిన విమర్శలను కూడా ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. జగన్ తన కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్నారన్న టీడీపీ, జనసేన విమర్శలకు జగన్ తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. రాష్ట్రంలోని పేదలు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారంత తన కుటుంబాలేనని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఈ రాష్ట్రంలో అమ్మ, అక్క, చెల్లి, అవ్వ, తాతలు ఎంతోమంది ఉన్నారని ఇటీవల సిద్ధం సభలో చెప్పుకొచ్చారు. ఇలా అనేక విషయాలలో అటు మోడీ, ఇటు జగన్లు యాదృచ్ఛికమే అయినా విపక్షాలపై దాదాపు ఒకే కాన్సెప్ట్తో విమర్శలు చేస్తుండడం గమనార్హం.